విజయనగరం జిల్లా శృంగవరపు కోట పట్టణంలో ఆదివారం నాడు స్థానిక చందన లాడ్జ్ రూమ్ నంబర్ 103 నుండి దుర్వాసన రావడంతో లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి రూమ్ తెరిచి చూడగా ఒక కుళ్ళిపోయిన మహిళ మృతదేహం ఉంది. 37/23 ఆ రోజు మధ్యాహ్నం సుమారు 2 గంటలకి మన ఎస్కోట చందన లాడ్జ్ మేనేజర్ గనివాడ శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ హోటల్లో ఒక లేడీ వయస్సు సుమారు 48 ఇయర్స్ గల ఆమె చనిపోయి ఉన్నట్లు అది ఆవిడ కూడా ఏదో ఎవరో చనిపోయినట్లు చెప్పి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు మీద ముందు హత్య కేసుగా నమోదు చేసి నేరస్థలంకి వెళ్ళడం జరిగింది. ఈ విషయం మన పై అధికారులకు తెలియజేసి సిఐ గారు ఎస్ఐ గారు కూడా ఇమ్మీడియట్గా నేరస్థలానికి వెళ్ళి పరిశీలించారు. పరిశీలించిన తర్వాత హోటల్ రూమ్ నెంబర్ 103లో సుమారు 48 సంవత్సరాల వయసు గల అమ్మాయి బాగా బాడీ డీకంపోజ్ అయ్యి చనిపోయి ఉంది. అయితే వెరిఫై చేస్తే పలానా వ్యక్తి తేదీ 24వ తేదీన లాడ్జిలో దిగాడని చెప్పి మాకు ఆ వెరిఫై చేస్తే రికార్డ్స్ బట్టి తెలిసింది. దాని ప్రకారం మా సిఐ గారు వాళ్ళ టీం ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా ఎంక్వైరీ చేశారు. ఈ ఎంక్వైరీలో మాదల శ్రీరాములు ఆయనేమో ఉరుములు విలేజ్ అరుగు మండలం ఈయన హత్య చేసినట్లు మాకు తెలిసింది. దాని ప్రకారం ఆయన కోసం ఎంక్వైరీ చేస్తే దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎస్కోట ఆఫీస్ కాంప్లెక్స్లో 1 గంటకు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఆ ఇంటరాగేషన్లో